ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల మీద నవగ్రహాలు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మరియు వాటి యొక్క స్థితిగతులు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అని తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు నెల రాశి ఫలాల గురించి మనం చర్చించబోయే ముందు నవగ్రహాలు వాటి యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం రాహు మేషంలో కుజుడు వృషభంలో రవి బుద్ధులు ఈ యొక్క నెల చివరికి మనకు కన్యలోకి శుక్రుడు కూడా కన్యలోకి చేరబోతున్నాడు కేతువు తులలో మరియు శని మకరంలో కొనసాగబోతున్నాడు గురువు మనకు మీనంలో ఉండబోతున్నాడు ఇటువంటి గ్రహస్థితి ఉదయకాల లగ్నం అయినటువంటి ఈ యొక్క లగ్నం మనకిప్పుడు ఉదయకాల లగ్న లగ్నం ఈ యొక్క లగ్నంలో మనకు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది దేశ కాలమానం ప్రకారంగా కూడా చెప్పాలంటే ధనస్థానంలో కేతు ఉండటం వల్ల దేశానికి ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం కూడా ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తున్నదా అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది లగ్నంలో రవి బుధుడు అంటే వేయధిపతి అనేటువంటి రవి లగ్నంలో లగ్నాధిపతి అనేటువంటి బుధుడితో కలవటం వల్ల బుధమౌఢమి శుక్రమౌఢిమి అన్ని కలిపి ఉన్నట్లుగా ఉంటుంది మూడు ప్లానెట్లు మూడు గ్రహాలు కలిసి మనకు త్రిగ్రహ యోగం కూడా ఫామ్ అయింది లగ్నంలో ఇటువంటి గ్రహ యోగం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ధనాధిపతి వ్యయాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయాధిపతి అయినటువంటి రవి మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ముగ్గురు కలిశారు ఈ ముగ్గురు వల మనకు ఆర్థికంగా ప్రాబ్లం వచ్చే విధంగా ఉంటుందన్నమాట దేశానికి మన ప్రపంచానికి చెప్పాలంటే పంచమంలో ఉన్న శని కూడా అదే సూచిస్తూ ఉన్నాడు మనకు సో ఇలా ఉంటే దేశకాలం మన పర పరిస్థితులు ఎలా ఉంటే గురువు గ్రహ వీక్షణ అనేది ఒక పాజిటివ్నెస్ అన్నమాట మనకు సప్తమంలో ఉన్న గురువు అష్టమంలో ఉన్న రాహువు చిన్నప్పటికీ ఆరోగ్య అసమానతను సూచిస్తున్నాడు మన దేశకాలం కాలం మన ప్రకారంగా చెప్పాలంటే ఇది ఇలా ఉండగా ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఇక మేషరాశి వారికి లగ్నంలో రాహు ఉండటం వల్ల ఆఫీస్ కార్యాలయాల్లో కానీ ఎక్కడైతే వీరు పనిచేసే స్థలాలు ఉన్నాయో అక్కడంతా చురుకుగా పనిచేయలేరు రాజకీయ కోసం మీరు ఏదైతే ఆకర్షణ కోసం ప్రయత్నిస్తున్నారో అది కూడా అంత ఎక్కువగా ఫలించదన్నమాట ఎందుకంటే రాహు లగ్నంలో ఉన్నప్పుడు అన్ని ప్రతికూల వాతావరణాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా అన్నమాట ధన విషయానికి వస్తే ధన చలామణి కూడా తక్కువగా ఉంటుంది కుజుడు ఎవరైతే ధనస్థానంలో ఉన్నాడో కుజుడు బాగా ధనస్థానాన్ని బాగా ఎఫెక్ట్ చేయబోతున్నాడు మరియు తృతీయాధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి తను సష్టమంలో ఉన్నాడన్నమాట సస్టమల్లో ఉన్న తృతీయాధిపతి భాతృ సంబంధిత విషయాల్లో మీకు నెగిటివ్నెస్ అని ఎక్కువ ఎక్కువ క్రియేట్ చేస్తాడు మిమ్మల్ని సపోర్ట్ చేయడం అన్నమాట అంటే భాతృభాతు సంబంధిత అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువగా ఉంటాం వీటన్నిటితో పాటు చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు మంచి స్థానంలో ఉన్నాడు అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట అంటే ముఖ్యంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు విషయాలు ఒక రకంగా లాభించే విధంగా ఉంటాయన్నమాట పంచమాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చెప్పాలంటే పంచమాధిపతి సష్టమంలో ఉన్నాడనమాట అంటే మీకు పిల్లల ఎదుగుదల అనేది మీకే అర్థం కాదు వారి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు వారి యొక్క చదువు ఎలా చదువుతారు వీళ్ళు ఎలా సెటిల్ అవుతారు వీరి యొక్క సెటిల్మెంట్ ఎలా అవుతుంది అనేది మీకు మానసిక చింత ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే పంచమాధిపతి అనేటువంటి రవి సష్టమాధిపతి అనేటువంటి బుధుడితో కలిశాడు మరియు వీటన్నిటితో పాటు ఈయన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడితో కూడా కలిశాడనమాట ఈ మూడు గ్రహాలు కలిసి మీకు సష్టమలా ఉన్నాయి వీటితో పాటు సష్టమాధిపతి అయినటువంటి బుధుడు పంచమాధిపతి అయినటువంటి రవితో కలవటం మరియు వీటితో పాటు మీ యొక్క సప్తమాధిపతి అనే శుక్రుడితో కలవటంలో ముఖ్యంగా ఏం జరుగుతున్నది అంటే వివాహ సంబంధిత విషయాలు కూడా ఒక రకంగా ముడిపడవు వివాహ సంబంధిత విషయాలు ఒక రకంగా చెప్పాలి అంటే చిలికి చినికి గాలివానగా తయారయ్యే విధంగా కూడా ఉంటుందన్నమాట మరియు పునర్వివాహ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం నత్తనడక నడుస్తూ ఉంటాయి అష్టమలో అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చెప్పాలంటే అష్టమాధిపతి అనేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ధనస్థానంలో కొనసాగుతున్నాడు మారక స్థానంలో ఉన్నాడు అన్నమాట అది కూడా అంత పాజిటివ్నెస్ అనేది కనిపించట్లేదు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఎక్కువగా అయ్యే విధంగా కనపడుతూ ఉన్నది భాగ్యాధిపతి అనేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా విదేశీయాన సంబంధిత విషయాల్లో ఒక ఆశ చూచి వ్యవహరించవలసిన ముఖ్య సూచన ఆపర్చునిటీస్ అనేది వచ్చే విధంగా కనపడుతూ ఉన్నదన్నమాట విదేశీయాన సంబంధిత విషయాలకి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా కొంచెం నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉన్నది శని రాజస్థానంలో ఉన్నాడు ముఖ్యంగా వచ్చేటప్పటికీ కార్యాలయాల్లో మరియు ఎక్కడ చూసినా సరే ఒక రకమైన నెగిటివ్నెస్ అనేది కనబడుతూ ఉంది అన్నమాట ముఖ్యంగా ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు వచ్చినప్పటికీ కుజుడికి శనికి పరిహారం చేయవలసిన ముఖ్యమైన సూచన వివాహ సంబంధిత విషయాలు కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు శుక్రుడికి పరిహారం చేయవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతుంది ఇక యూట్యూబ్ ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన యొక్క జ్యోతిష్యం అనేది ముఖ్యం జ్యోతిష్యంలో అనేది పంచమ వేదం అంటే అన్నిటికీ మూలం కానీ ఈ జ్యోతిష్యానికి మూలం పంచాంగం పంచాంగం నుంచి జ్యోతిష్యం అనేది వస్తుంది మన యొక్క ఏవైతే పండగలు ఏవైతే ఉన్నాయో అనే మన పండగలు తిదికి సంబంధించిన పండగలు పండగలు కొన్ని ఉంటాయి నక్షత్రానికి సంబంధించిన పండగలు కూడా కొన్ని అన్నమాట సో ఈ యొక్క నక్షత్ర పండగలు ఏవైతే ఉన్నాయో తిరిగి నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో మన యొక్క దేశ కాలం మన ప్రకారంగా ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ తిరియాలి చెప్పాలి అంటే ఒక పంచాంగ కర్తవ్యం ముఖ్యం అన్నమాట నా పేరు రవిశంకర్ శర్మ నా గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే మా యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి బంగారవారి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉందన్నమాట పంచాంగం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు జ్యోతిష్యం అనేది కొంతమంది పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకొని నామాలు పెట్టుకొని దాన్ని మోసంగా తయారు చేస్తున్నారు అలా కాకుండా కొంతమంది నిస్వార్థంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేగాని దోష జ్యోతిష్యాన్ని నిందించకూడదు ఎప్పుడు మనం జ్యోతిష్యం అనేది చాలా గొప్పది అది చాలా మహాసముద్రం కాకపోతే జ్యోతిష్యం పేరు చెప్పి ఎవరైతే మోసం చేస్తున్నారో వారే తప్పు కానీ జ్యోతిష్యం అనేది మనకు మహా ఋషులు ఇచ్చిన ఒక పవిత్ర గ్రంథం యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏవైతే మనకు ప్రసాదించారో వాటిలో మనం ఇప్పుడు ఏవైతే ఫాలో అవుతున్నామో థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఫాలో అవుతున్నాం చాలా వరకు మనకు అందకుండా మాకు కనుమరుగా అయిపోయాయి అన్నమాట సో వీటిని ఎంకరేజ్ చేయండి ఈ యొక్క పరిహారాల గురించి కూడా చెప్పాలంటే మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట హస్త సాముద్రికం కానీ కూడా నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను మా వెబ్సైట్లో హస్త సాముద్రికం అనేది ఎప్పుడు తప్పు కాదు హస్త సాముద్రిక పరిశీలన అనేది విధానమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట హస్త సాముద్రికము మరియు జ్యోతిష్యం కంపేర్ చేస్తూ కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అనమాట మీరు చదవండి అండ్ ఫాలో అవ్వండి మీ కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా మేము వెలుగులోకి తీసుకురావడానికి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అన్నమాట సపోర్ట్ చేయండి స్వస్తి